సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తే చేస్తారా? మాకు చదువు ఉంది, నేను 10th పాస్. కీపింగ్ పని ఇస్తారు, అక్కడ ఏం జరుగుతుంది? ఇలాగే చేస్తున్నారు మొత్తం. ఒక నింద పడ్డది. ఆఫీస్లో జాబ్ అడగడానికి వెళ్తే మేనేజర్ ఫస్ట్ నన్ను కిందికి మెనికి చూసి ఓకే తను ఒక వాళ్ళగారికి ఒక మాట అడిగి, మా కష్టాన్ని నమ్ముకొని మా శరీరాన్ని నమ్ముకొని. అది తప్పు కదా, ఫ్రెండ్స్లలో అలా చేయడం. నిన్న చేసుకున్న భర్తతో మాత్రమే నేను ఎవరు పడితే వాళ్ళు వచ్చి రా అంటే ఎలా పెడతాం? మాకు కూడా ఒక తల్లి కడుపులో నుంచి జన్మనించాం, ఏదో ఆ బ్రహ్మదేవుడు రాత రాసినందుకు ఇలా మారిపోయాం. ఒక ట్రాన్స్జెండర్ ధర్నా చేసినట్టు చరిత్రలో లేదు, ఎందుకు చేయలేదు? ట్రైన్లో ఆడుకోవడం అనేది ఒక జాబ్ మీకు గవర్నమెంట్ ఇచ్చిందా, మీ అంత మీరే తీసుకున్నారా? కొంత రూపాయలు అడుగుతా, ఈరోజు ఇస్తావు, పని చేసుకోవచ్చు కదా. నైట్ నాతో సెక్స్ కిరా 1500 ఇస్తా. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ట్రాన్స్ఫర్ ఇంత ఫోకస్ చేయకుండా వ్యభచారం చేస్తారు, అడ్డల పైన నించుంటారు, అడుక్కుంటారు, షాప్స్కి వెళ్తారు, ఓపెనింగ్స్కి వెళ్తారు. ప్రశాంతిగా మారాక మీ మాటలు కూడా మారాయి. యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఏంటి, వ్యూస్ కావాలి, లైక్స్ కావాలి.